వ్యవసాయ శాఖలో నకిలీ ఉద్యోగుల్ని కాపాడేందుకు కుట్రలు జరుగుతున్నాయి. జియో 64 రద్దయినా అక్రమార్కులపై చర్యలకు వెనుకాడుకుతున్నారు ఉన్నత చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అటు నకిలీ రాయుల చేతుల్లో ఏపీ వ్యవసాయ శాఖ కీలుబొమ్మగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ కౌన్సిల్ డ్రాఫ్ట్ బిల్లు రూపకల్పనే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వం స్పందించకపోతే మరోసారి ఉద్యమించేందుకు విద్యార్థి లోకం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖకు మరో తెగులు పడుతోంది. ఉన్నత పదవుల్లో తిష్టవేసిన అక్రమార్కుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. ప్రభుత్వం జీవో నెంబర్ 64ను రద్దు చేసిన అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. ఆ జీవోను పునరుద్ధరించేలా ప్రైవేట్ విద్యార్థుల్ని రెచ్చగొట్టి రోడ్డెక్కిస్తున్నారు. జీవో రద్దుతో ఐకార్ గుర్తింపు పొందిన రెగ్యులర్ కాలేజీల్లో చదువుతున్న ప్రతిభావంతులకి న్యాయం జరుగుతుందని జనసేనాని సైతం అభిప్రాయపడగా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయిస్తున్నారు. నకిలీల్ని కాపాడుతూనే ఫేక్ పట్టాలకి చట్టబద్ధత కల్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందుకోసమే అగ్రికల్చర్ కౌన్సిల్ ముసాయిదా బిల్లు సైతం సిద్ధమైంది. ఈ విషయంలో ఉన్నతాధికారులకి పెద్ద మొత్తంలో లంచాలు ముట్టాయంటూ రెగ్యులర్ విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఫేక్ గాళ్లు ఏకంగా ప్రభుత్వ పెద్దల్నే ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫేక్ గాళ్ల అడ్డుకట్టకి ప్రభుత్వం 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 16 తెచ్చింది. దాని ప్రకారం వ్యవసాయ శాఖలో ఉద్యోగం పొందాలంటే ఐకార్ గుర్తింపున్న యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో పట్టభద్రులే ఉండాలి. అయితే జీవో నెంబర్ 16 అమల్లో ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా నియామకాలు జరిగాయి. 100 మంది అధికారులుగా అగ్రి ఉద్యోగాలు పొందారు. వారంతా ఐకార్ గుర్తింపు లేని వర్సిటీల నుంచి పట్టాలు పొందినవారే. జీవో నెంబర్ 16కి విరుద్ధంగా నియామకాలు ఎలా చేపడతారంటూ TV5 ప్రశ్నించింది. జాబ్స్ కొట్టేసిన నకిలీ రాయుళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. TV5 కథనాలతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కంగు తిన్నారు. ఫేకుగాళ్లపై చర్యలకు బదులు వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. నకిలీలకు చట్టబద్ధత కల్పించేందుకు జీవో నెంబర్ 64 తీసుకొచ్చారు. వ్యవసాయ శాఖలో ఉద్యోగానికి ఐకార్ గుర్తింపు అవసరం లేదన్నది ఆ జీవో సారాంశం. అయితే జీవో నెంబర్ 64 విడుదలైన తర్వాత మాత్రమే ఆ నిబంధనలు అమల్లోకి వస్తాయి. అంతకుముందు జీవో నెంబర్ 16 ప్రకారమే నియామకాలు జరగాల్సి ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలో లంచాలు పుచ్చుకుని ఫేకుగాళ్లను రక్షించే ప్రయత్నంలో ఉన్నతాధికారులు తప్పులో కాలేశారు. గతంలో జరిగిన పోస్టుల భర్తీ కూడా జీవో నెంబర్ 64 నిబంధనలే వర్తిస్తాయంటూ కొత్త భాష్యం చెప్పారు. దీనికి వ్యతిరేకంగా వ్యవసాయ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. వారికి TV5 మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలోనే హైకోర్టు జోక్యం చేసుకుని జీవో నెంబర్ 64ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఐకార్ గుర్తింపు లేని సర్టిఫికెట్స్తో కొనుగోలు చేస్తున్న ఉద్యోగుల్ని వెంటనే తొలగించాలి. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోని ప్రభుత్వం అక్రమార్కుల్ని కాపాడేందుకు వ్యవసాయ కౌన్సిల్ ఏర్పాటుకి రంగం సిద్ధమైంది. ఉన్నతాధికారుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నకిలీల్ని కాపాడేందుకు భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై TV5 ప్రసారం చేసిన కథనాలకి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. అడ్డదారులో పదోన్నతులు పొందిన ఉద్యోగుల్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వారిపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఏదేమో ఉన్నా ఏం అలిగేషన్స్ వచ్చినాయో వాటి మీద ఎంక్వైరీ చేస్తాము. నకిలీ సర్టిఫికేట్స్ తో ఎవరు ఉద్యోగాలు ఉండారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ వరకే పరిమితం చేస్తాం. గవర్నమెంట్ హాస్ టేకెన్ డెసిషన్ టు క్యాన్సిల్.